एक वचन ना मार्क सुवार्त మొదటి అధ్యాయము 45 వచనాలలో ఉన్న లేఖన భాగాన్ని అందరము కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా లేఖన భాగాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. మార్క్ 1:40-45 వరకు ప్రారంభించాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుట వచ్చి ఆయన ఎదుట మోకాడని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికర పడి చేయి చాపి వాని అంది, నా ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచిన కనుక వాడు శుద్ధుడయ్యాడు. అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమి చెప్పవలసింది అని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహము యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గురించి విస్తారంగా ప్రకటించటప్పును ఆ సంగతి ప్రచురణ చేయటప్పును ఆరంభించిన కనుక ఆయన యొక్క పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నలుదిక్కుల నుండి జనులు ఆయన దగ్గరకు వచ్చి దేవుడు తన వాక్యమును మన వినికి మన ఆత్మీయ మేరణ దీవించి ఒకసారి మరి మీ అందరూ చేతులు పైకెత్తి ఆమె చెప్పగలరా? బాగా చెప్పారు. మరొకసారి ఆమె దేవునికి స్థితి కలుగుతుంది. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్ లో ఉంచండి. వాక్యము ప్రకటించున్నప్పుడు దేవునికి గౌరవం, వాక్యము ప్రకటించబడుచుండగా ఫోన్ పట్టుకుని లేచి బయటకు వెళ్ళి ప్రాణాంతకమైనది ఏది లేదు కదా అని దేవుని వాక్యం నుంచి కోరుకోవచ్చు. కాబట్టి దయచేసి దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వాలని కోరుతున్నాను. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని ఆయనతో చెప్పి ఆయనను వేడుకున్నాను. సంఘములతో ఆత్మ చెప్పుతున్నమాట. చెవిగలవాడు కుష్ఠరోగి. బైబిల్లో శాపాలు చాలా ఉన్నాయి. ఈ శాపాలు ఎవరికి వస్తాయి? ఎవరు శాపం పొందుతారు? బైబిల్లో స్పష్టంగా ఉంది ఈ శ్రమలు శాపాలు ఎవరికి వస్తాయో. చూడండి, ద్వితీయోపదేశము 28:28 15 చదువుతున్నా. ద్వితీయోపదేశ కాండం 28:15 నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏమనుందండి? అక్కడ వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. బైబుల్ స్పష్టంగా చెప్తుందండి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని దేవుడు నీతో చెప్పిన మాటలను నీవు వినని ఎడల. మీరు అనుకోవచ్చు నేను వినడం లేదు, ఇప్పుడు కొన్ని చెదిరి వింటానికి వినకుండా వెళ్తాను. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటుందంటే సంఘములతో ఆత్మ చెప్తున్న మాట, చెవిగలవాడు వినుగాక. నేను వినడం లేదా? నేను వింటున్నాను కదా, మరి దేవునికి ఎందుకు అంత కోపం కదండి? దేవుడు కోపడితే ఎలా అండి? ఆయనకి నా బలహీనతలు తెలుసు కాదు. నేను వింటున్నాను, వినకుండా ఎలా ఉంటాను? చాలామందికి తెలియదు ఏంటంటే యిర్మీయా గ్రంథము 48 చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథము 48 తీసారండి. 48:10 చదవగలిగిన వాళ్ళందరూ చదవండి. అందరూ చదవండి. 48:10 ప్రారంభించాం.
యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. పుల్పిట్ మీద నుండి శాపాలు ప్రకటించవద్దు. అని శాపాలు ఎవరికి వస్తే ఎందుకు వస్తే చెప్పడం తప్పు. కుష్ఠ రోగము శాపం, కానీ ఈ శాపము పర్మనెంట్ శాపం, స్వస్థపరచబడగలిగిన శాపం. అందుకే బైబుల్ ఏమిటంటే మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. మరణకరమైన పాపం అంటే ప్రభువు ఇక క్షమించడు. ఏసావు మారు మనసు పొందుకొని ఆశీర్వాదమును పొందుకున్నట్టు ఆశపడి శ్రద్ధతో దానిని వెతికినను, అది వానికి దొరకక విసర్జించబడింది. ఏసావు మారు మనసు పొందుకోలేడు, ఆశీర్వాదం పొందుకోలేడు, కన్నీళ్లతో దానిని వెతకడంట, అది అతనికి దొరకలేదు. ఇంత భయంకరమండి. తన యొక్కకు వచ్చు పాపని దేవుడు త్రోసివేయడని బైబిల్లో ఉంది కదా, మరి ఏసావుని ఎందుకు త్రోసివేశాడు? మారు మనసు పొందుటకు ఇష్టపడిన కయ్యూను కూడా దేవుడు ఇష్టపడలేదే. అదేంటి? ప్రభువును తిరస్కరించుట ఒకటైతే, ప్రభువును అనుదినము బుద్ధిపూర్వకంగా అవమానించడం. క్రైస్తవునుకున్న బలహీనత ఏంటంటే దేవుని హత్తుకొనుచున్నానని చెప్పి ఆయనకు ముద్దు పెట్టి ఆయనను పట్టించు ఇస్తూ తూదామని స్వభావం కలిగి ఉంటున్నవాడు ప్రభువుకు హేయి. పాపి దేవునికి ఇష్టడు కాదా? బైబిల్ ప్రకారం పాపి ఇష్టడే. పాపము ఇష్టము కాదు, కానీ పాపి ఇష్టమే లేదు. కానీ పాపము చేయి నీతిమంతుడు ఇష్టం లేదు. కుష్ఠ రోగము స్వస్థపరచబడగలిగినదే, కానీ కుష్ఠ వచ్చాడు ఏం చేయాలి? పాత నిబంధన చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే ఎవరికైనా ఒక మచ్చ కనబడితే, నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు, అతడు కొత్తగా అప్పుడే లెప్రసీ డాక్టర్గా అయి వచ్చాడు. కొత్త కొంతమంది కొత్త డాక్టర్లకి అందరి మీద ప్రయోగం చేయించారు. నా దగ్గరికి వచ్చి, జిమ్సన్ నీ శరీరం మీద మచ్చలు ఉన్నాయా అన్నాడు. ఏమీ లేవన్న, చేతి మీద ఎక్కడైతే వచ్చిన మలకుంటే ఇది మచ్చే కదా అన్నాడు. కాదు బాబు, దూది తీసుకున్నాడు మత్స మీద తెలిస్తే నీకేమన్నా స్పష్ట తెలుసుకుంటా. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నాకు కుష్ఠ వచ్చింది. కుష్ఠ రోగం అనేది ప్రభువు వైపు తిరుగుటకు తగిన శిక్ష తప్ప నిన్ను దేవుని నుంచి దూరపరచు అనుభవం. బైబుల్ ఏం చెప్తుందంటే ఎవరికైనా కుష్ఠ వస్తే యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు దానిని పరీక్షించి అది కుష్ఠమో కాదో తెలుసుకున్నట్టు ఒక వారం వెయిట్ చేయాలి. ఒక వారం తర్వాత అది కుష్ఠం అని తెలిస్తే యాజకుడు అంటాడు, నువ్వు ఊరి బయటికి వెళ్ళి ఎలా వెళ్ళాలో తెలుసు. పాత నిబంధనలు ఏమి రాయబడిందంటే వాడు నోటికి తన చెయ్యి అడ్డు పెట్టుకొని తల వంచి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని రోడ్డు మీద అపవిత్రుడను అని అరుచుకుంటూ వెళ్ళాలి. ఎవడు వారిని కాకపోయి ఊరి బయటకు వెళ్ళి కుష్ఠరోగులు ఉన్న గుహలలో కాదు కావాలి. బంధువులు భోజనం తెచ్చి పై నుంచి కిందకి కాళ్ళు పోతించవచ్చు. అది కుష్ఠరోగి యొక్క పరిస్థితి బయట కాదు. ప్రభువు నడిచి వెళ్ళుచుండగా ఊరి బయట, ఊరిలో ఉన్న కుష్ఠరోగి కాదు నేను మాట్లాడింది, ఊరి బయట ఉన్న కుష్ఠరోగి ప్రభు వెళ్ళుచుండగా దగ్గరికి వచ్చి మోకాళ్ళు, ఈ మాట నాకు చాలా ఇష్టం, మోకరించుట హృదయపూర్వకమైనది ఉండాలి తప్ప ఆచారంగా దేవుని బిడ్డ హృదయపూర్వకమైన మోకాళ్ళు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆకాశంలో కలబడి దేవుడు
నిన్ను వేదనతో పోరాడుతూ బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గారు దేవుని పరిశుద్ధ పాదములో చెంచ తనకిష్టమైనట్టుగా బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడంటే దేవుని మందిరములోని ఉపకరణాలను తీసుకొచ్చి మద్యము దానిలో పోసి తన వారందరితో కలిసి త్రాగుచు విగ్రహములను పొగుడుచున్నాడు. దేవతలను పొగుడుచున్నాడు. దేవుడు చాలా తన మందిరపు ఆవరణములతో మద్యము త్రాగుతూ మాత్రమే కాదు అన్య దేవతలను స్తుతించుచున్నాడని దేవుని కొప్ప చొప్ప చెయ్యి గోడ మీద రాయడం చూపించాడు. ఏమి రాస్తుందో తెలియదు తనకి, చెయ్యి అక్కడ రాయడం చూశాడు. బైబిల్ ఏముందో తెలుసండి, మోకాళ్ళు ఒళ్ళకి కొట్టుకుంది. దేవుని ముందు నిలవబడగలవా? దేవుని ముందు తల ఎత్తుకోగలవా? అది వాడు గుర్తించాడు. శిలువ మీద మొదటి దొంగ నీవు క్రీస్తు అయితే నువ్వు దిగులను కూడా రక్షించన్నాడు. రెండవ దొంగ యేసు నీవు నీ రాజ్యంతో సంపూర్ణంగా ప్రభువును ప్రార్థించినప్పుడు నీ మనసు ఎలా ఉంది? క్రైస్తవుడిగా ప్రార్థిస్తున్నావా? క్రీస్తును హత్తుకొనిన వారిగా ప్రార్థిస్తున్నావా? క్రీస్తు ఎదుట నిలవబడి ప్రార్థిస్తున్నావా? పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థిస్తున్నావా? బైబిల్లో ఇస్సాకుకి పెళ్లి కూతుర్ని చూడటానికి బయలుదేరాడు అబ్రహాము యొక్క సేవ. ఒక స్థలమునకు వెళ్ళి హారానుకు వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడో తెలుసు కదా. ఒంటెలతో వెళ్ళాడు, ఒంటెలను ఆపరేట్ చేశాడు. జంతువులకు కూడా మోకరించుట నేర్పించిన అబ్రహాము దాసుని గురించి ఏం చెప్పుకోవాలను? మోకరించు పాలు మానిన సమూయేలు, పాలు మానిన సమూయేలు. ఎంత వయసు ఉంటుందని పాలు మానేశారు? పాలు మానిన సమూయేలు దేవుని ఆలయము అక్కడనే లోక్యమని ఈ రోజుల్లో క్రైస్తవులకు బైబిల్ మొయ్యాలన్న సిగ్గే, మోకరించి ప్రార్థన చేయాలన్న సిగ్గే. ఎందుకని? మనుష్యులను గమనిస్తాం, దేవుని చూడలేదు. వాడు మోకాళ్ళు నీ ప్రభుత్వం అంటున్నాడు. నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధించాడు. ఎంతమంది క్రైస్తవులు నీకు ఇష్టమైతే అని అడుగుతున్నారు? ఏసే ఎంతటి వాడే నిజమైన తప్పులు ఎవరికి ప్రార్థన చేసేవా తెలుసు తండ్రి. నీ చిత్తం అయితే ఏదేనన్నా అవుతుందండి, అయినను నీ చిత్తమే సిద్ధించు. నాకు తెలిసినంత వరకు నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసినంత ద బెస్ట్ ప్రేయర్ ఏంటో తెలుసా? ప్రభువా నా బతుకులో నీ చిత్తమే జరుగు. దానికి మించిన స్పెషల్ ఎలివేటెడ్ రైచస్ ప్రేయర్ ఇంకేదైనా నచ్చు. నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తము కాని దాన్ని నేను అనుచి దూరపడతాను. ఎవరైనా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఇతను అంటున్నాడు, నీకు ఇష్టమైతే. ఎందుకు ఇష్టం కాదండి దేవునికి? నేను చాలాసార్లు కొన్ని సంఘాల వాళ్ళు ఏమనుకోవద్దు మీకు మాట్లాడుతున్నాను, కొన్ని సంఘాల వాళ్ళు కాంప్లెక్స్ చేస్తారు మీటింగ్స్ గురించి. మీటింగ్స్ పైన కాంప్లెక్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ప్రభువు చిత్తం అయితే అండి. నాకు డౌట్ ఏంటంటే, ప్రభు చిత్తం అయితే అంటున్నావు కదా, చిత్తం తెలుసుకోకుండా ఎందుకు పెడుతున్నావు మీటింగ్స్? తెలుసుకుని కదా పెట్టాలి. ప్రభు చిత్తం అయితే అంటే చిత్తము కానప్పుడు, అది నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు?
ఏది దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం కాదు ఈ నాటికి క్రైస్తవులకు తెలియదండి. క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా, శరీర సంబంధమైన వాటి విషయాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ చిత్తం ఏంటో తెలియజేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, ప్రభు నీ బ్రతుకు, ప్రభు నీ జీవితాన్ని ఆయన తనకిష్టమైనట్టుగా మలచడానికి ఇష్టపడటం లేదు. నీకే అవకాశం ఇచ్చింది. ఏమని ఏమని లేఖనమును చదివి దాని ప్రకారం బ్రతికినట్టు నీవు నా మనస్సునేది నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకోవాలి. ఇది ప్రభువు. అలా లేఖనాన్ని గ్రహించక బ్రతుకు వానికి శాపం లాగేమొస్తుంది, దుష్టు వచ్చేది. ఒక ఉదాహరణ చెప్తా, చాలా మంది దేవుని బిడ్డలు అన్యులను పెళ్లి చేస్తున్నారు. సంసోను అన్యురాలిని పెళ్లి చేస్తున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? బైబిల్ ప్రకారం అన్యురాలను చేసుకోకూడదు కదా. మరి ఎందుకు చేస్తున్నాడు? బైబిల్లో ఏముందో తెలుసా, ఫిలిస్టీన్లకు ఏమైనా చేయవలెనని. ఇస్రాయేలీల శత్రువులైన ఫిలిస్టీన్లకు ఏమైనా చేయాలని పగ తీర్చుకున్నటువంటి సంస్థలను ఆమె పెళ్లి చేసినట్టు చేశారు. మోషే విద్యాను యాజకురాలి కుమార్తెను చేస్తున్నాడు, అన్యురాలు విగ్రహాలి. హోషే ఒక వేసిన పెళ్లి చేశారు. బైబిల్లో ఎందుకు దేవుడు ఇలా చేశాడని అంటే వారిని తనలోని ఆశీర్వాదమైన పాత్రులుగా చేయాలి. మీరు గమనించండి, రాహాబు అన్యురాలు, రూతు అన్యురాలు. ఎందుకు దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వారి గురించి చూస్తూ వచ్చాడు కదంటే ప్రభువు వారిని యోగ్యులుగా నియమించాడు. మోషే తప్పు చేశాడని అనుకుంది మిర్యాము. విద్యాను యాజకురాలకు మాత్రం చేసుకుంటే మిర్యాముకు కోపం వచ్చింది. అన్యాయంగా కోపడే క్రైస్తవులు చాలా మంది ఉంటారు. వాళ్ళకు వాక్యం అర్థం కాదు, దేవుని మనసు అర్థం కాదు. కోపం వచ్చి సణుముకున్నట్ట మోషే, దేవునికి బాధ అనిపించింది. మిర్యామును ఆలయంలోకి రమ్మన్నాడు. మిర్యాము వచ్చిన రాగానే ప్రభు ఏమన్నారో తెలుసా, నా సేవకుడైన మోషే మీదకు ఎందుకు కోపం? నేను దర్శన ముందు అతనితో ముఖాముఖిగా మాట్లాడుదును, ఎందుకు ఆయన మీద నువ్వు కోపడుతున్నావు? ఇంకేం అనలేదండి ప్రభు. ఆమె మసక కుష్టము పుట్టిన కుష్ఠరోగి అయ్యింది. మోషే అహరోనులు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడింది. వాళ్ళు వీటి తర్వాత ఎవరికి ఇక్కడ కుష్ఠము కలిగింది, ఆ కుష్ఠము వాక్యానికి విరేధంగా నడిచినందుకే తప్ప దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. 250 మంది ప్రభుని ప్రతిష్ఠితులైన అహరోనుకు మోషేకు విరోధంగా దుపాత్తులు కొట్టుకొని పూజ చేయడానికి వెళితే దేవుని సన్నిధిలోని అగ్ని బయటదేరి వెళ్ళి వారిని దహించింది. దేవుని కోపం లేదు, దేవుడు శిక్షించుతుంది. ఇతనికి కుష్ఠరోగం వస్తే యేసయ్యను చూచి వెళ్ళి అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే. ఆ మాటలో మీనింగ్ ఏంటో తెలుసా, నేను క్షమించబడి స్వస్థపరచబడుటకు నీవు కోరుకుంటున్నావు. స్వస్థత క్షమించబడిన వారికి వస్తుంది. మనకు తెలుసు, ఒక ఒక పక్షవాదాలు వారిని పైనుంచి యేసయ్య దగ్గర తెచ్చితే యేసయ్య వారిని చూచున్నాడు, ఈ పాపము క్షమించబడింది, లేచి నడిచాడు. ప్రభు అతనిని చూచున్నాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు, నాకు ఇష్టమే ప్రభు ఇష్టమేనండి ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడుతారు. ప్రభుకి ఇష్టమే ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడతారు. అయితే అందులో దాగిన మర్మం ఏంటంటే క్షమించబడి స్వస్థపరచబడతారు.
పాపము చేయకుండా బ్రతుకుటకు వారిని ప్రభు పిలిచాడు. అమ్మా నేను నిన్ను శిక్షించను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయు. ఇంత చక్కటి మాట, నువ్వు క్షమించబడ్డావా దేవుని బిడ్డ? నువ్వు క్షమించబడితే నీకు స్వస్థత వస్తుంది. నీకు సంగతి చెప్పిన ఒక మర్మం, నాకు బలహీనతలు ఉన్నాయి కానీ నాకు తెలుసు నేను క్షమించబడ్డా. నాకు అనారోగ్యం ఉంది నాకు తెలుసు నేను క్షమించబడ్డాను. మరి అనారోగ్యం ఏం చేస్తుంది నీలో? అనారోగ్యము నన్ను బలహీనపరచలేక, నన్ను బలహీనపరచలేక నేను చెప్పినట్టుగా బ్రతుకు. కారణం ఏంటో తెలుసు, ప్రభు నా ఇష్టపడుతున్నాను. బలహీనత అని నేనే చేయలేదు, నాకిష్టమే. నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడంటే, ఎప్పుడైతే చెయ్యి చాపి వాణి ముట్టాడో వాడు స్వస్థత వస్తుంది. చెయ్యి చాపి వాణిని ఎప్పుడు ముట్టాడో స్వస్థత. చెయ్యి చాపడం ఎందుకు వాణిని ముట్టడం? ఈరోజు నేను ఒక పాట వింటున్నాను, మనందరికి తెలిసిందే ఆంధ్ర క్రీస్తు కీర్తనలో 644 కుమ్మరి ఓ కుమ్మరి. అది వీడియో సాంగ్. ఎన్ని తప్పులు ఉన్నాయో పాటలో కాదండి, వాళ్ళు చూపించింది. ఫస్ట్ చూపించిన తప్పు ఏంటంటే ఏసయ్య మట్టితో బొమ్మలు చేస్తాడు. మట్టితో బొమ్మలు చేసింది ఏసయ్య కాదు. రెండు, ఏసయ్య చేతులతో నరుని నిర్మించాడని బైబిల్ ఉంది. మట్టిని తీసుకొని నీళ్లు కలిపి బురద చేసి మట్టితో నృత్యం చేసిన బైబిల్ ఉంది. మూడు, ప్రభువు నరుని నిర్మించడానికి తన స్వరూపాన్ని తన కోరిక ఇచ్చాడు తప్ప ఫిజికల్ రూపాన్ని గురించి తన స్వరూపము తన పోలిక శరీరముందు నివసించాలని ఇష్టపడ్డాడు. కానీ శరీరాన్ని తన స్వరూపము తన పోలిక అనలేదు. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. కానీ ఇక్కడ చెయ్యి చాపి వాణిని ముట్టి అనుంది బైబిల్లో. చెయ్యి ఎందుకు చాపాడు వాణిని ముట్టాడంటే సంఘము ఆయన శరీరం ప్రభు చెప్పకండి. దేవుని బిడ్డ నీకు ఆత్మీయ సత్యం చెప్పాలని ఆశపడుతుంది. నీవు బలహీన క్రైస్తవుడు అయితే లోకానికి నువ్వేం చెప్తున్నావు తెలుసు? నేను బలహీనులను, నేను ఎవరి శరీరంలోని అవయవము, ఆయన కూడా బలహీనుడు. నీ రక్షకుడు బలహీనుడు. నేను క్రైస్తవుడను, బాప్తిస్మం పొందాను, ప్రభు బలలో పాల్పొందు పొందుతాను, అయినను పాపము చేయుచున్నాను. ఇక్కడ పాపము చేస్తున్నది ఎవరు? నేనా లేక క్రీస్తుకు అవయమైనదంత క్రీస్తు? చాలామంది వారు తప్పు చేసి పశ్చాత్తాపడడానికి దేవుని క్షమపడడానికి ఇష్టపడతారే, కానీ వారు తప్పు చేయడం ద్వారా ప్రభువును కూడా నేరస్తుందని తీర్పు తీరుస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. సిలువ మధ్యలో ఉంటుంది, ఈ చివర ఉంటుంది, ఈ చివర అటు ఉన్నవాడు ఇటు ఉన్నవారు దొంగలు, మధ్యలో ఉన్నవారు నీతి. పట్టణము లోపల సీక్రెట్ గా సిలువ వేయలా, పట్టణము బయట సిలువ వేసి ఆ దారిన వేలు ప్రతి వాడు ఆయన చూస్తున్నారు. బైబుల్ ఏముందో తెలుసండి, ఆయన నేరస్తులలో ఒక్కడుగా సజ్జయ్యాడు. ఎవరిని బట్టి? పాపము చేయు నన్ను బట్టి కాదు. అందుకే తన చేయి చాపి వారిని స్వస్థపరచాడు. శుద్ధుడ కుష్ఠరోగము వాణిని విడిచి దేవుని బిడ్డ
స్వస్థపరచబడుతానుగా, క్షమించబడుతానుగా. రోగమునకు నీ మీద అధికారము లేకపోతే నీకు రోగము రాదని చెప్పలేదు బైబిల్లో. అది వచ్చినాను నేనేమి చేయను, ఎందుకంటే దానికి నీ మీద అధికారం లేదు. దానికి నీ మీద అధికారం లేదు. ఈ సత్యాన్ని తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి ఎవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు? ఈరోజు నా చాలా మంది స్వస్థతలు చేసేవాళ్ళు వాళ్ళను గురించి గొప్పగా చెప్పుకుంటారు. చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు అండి, అలా ప్రకటించుకోవాలని చెప్తారు. ఈరోజున సోషల్ మీడియా తమను తాము కనపరచుకోవడానికి మాత్రం గాయాల్సి ఒకసారి ఒక మీటింగ్ పెట్టడానికి పాస్టర్స్ అందరినీ పిలిచారు. ఆ మీటింగ్ పెట్టడానికి వచ్చిన వ్యక్తి పాస్టర్స్కి ఏం చెప్తానంటే, మీరు ఎంత మందిని తెస్తే అంత డబ్బులు ఇస్తారు మనిషికింత. వాళ్ళని తేవడానికి లారీస్కి, ట్రాక్టర్స్కి, ఆటోస్ మనీ ఇస్తారు. మీటింగ్స్ అయిపోయాక ప్రతి సేవకునికి ఇంత గిఫ్ట్ ఇస్తారు. కూర్చేసి ఏసయ్య వెళ్ళిన చోటకి జనులు వచ్చారు. చూడండి, ఇదే మార్క్స్ ఉంటుంది 45 వచ్చిన చూడండి, మార్క్స్ ఉంటుంది 45 వచ్చిన. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురణ చేయటం ఆరంభించిన కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశించలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండే నలుదిక్కుల నుండి జనులు ఆయనకు ఎంతచుంటాడు ఏసయ్య. ఒక్కొక్క మాస్టర్కి, శిష్యుడికి, మనుషులు లేము. ఆయన అరణ్యంలో దాగుకుంటే జనులు వచ్చారండి. క్రైస్తవుడుగా నిన్ను చూచి నీలోనున్న క్రీస్తును చూడడానికి జనులు కావాలి తప్ప, నువ్వు వెళ్ళి క్రీస్తును ప్రకటించడానికి ఎవరికి డబ్బు ఇవ్వను. ఈరోజు నా క్రైస్తవం మీద నేరం ఏం పోతున్నానంటే, ఏసయ్య నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుందని ప్రకటిస్తే వీళ్ళు ఆశ చూపిస్తున్నారు అంటారు. ఏసయ్య నమ్ముకోకపోతే నరకానికి వెళ్తామంటే వీళ్ళు భయపెడుతున్నారు అంటారు. మరేం చేయాలండి? మేలు ప్రకటిస్తే ఒక నింద, మేలు ప్రకటించకపోతే మరి నేనేం చేయాలి? నాలో సిలువ వేయబడిన క్రీస్తు చూపించాలి. నేను ప్రకటించనక్కర్లేదు, నాలో సిలువ వేయబడిన క్రీస్తు లోకానికి కాదు, నీ అందు సిలువ వేయబడిన క్రీస్తు కాదు. పౌలం కాదు నిన్ను దేని మేము వర్తించబడచ్చు, గొర్రెలను అనిసపడచ్చు. దేవుని బిడ్డ, నీ బ్రతంలో క్రీస్తు ఏమయ్యున్నాను, ఎలా కనపరచు, నిన్ను చూచిన వాడు నీలో సిలువ వేయబడిన యేసుని చూడగలుగుతాడు. నోటి మాటతో కాదండి, బ్రతుకులో చూపించి. ఏసఐ దగ్గరికి ఎందుకు వచ్చాడు కుష్ఠరోగి? ఏసఐ దగ్గరికి ఎందుకు వెళ్ళారు జనులు? ఆయన ఎందుకు పరలోక రాజ్య మహిమను చూచున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆయన విశ్వాసం నీవు కూడా క్రీస్తు శరీరంలోని భాగమైనందుకు నీ ఎందుకు క్రీస్తును కనపరచడం ఎందుకు ఇష్టపడదు? నీ జీవితం క్రీస్తును కనపరచు. బైబిల్ చక్కటి మాట, రోమ 8:29 చూడండి. రోమ 8:29 మాట మనం చదువుతాం, తన కుమారునితో సారూప్యము గలవాడు. కుమారునితో సారూప్యం అంటే అర్థమేంటి?
ఏసయ్యలాగా నువ్వు కూడా గడ్డం జుట్టు పెంచుకొని లంకి వేసుకోవడం కాదండి. కుమారునితో సౌఖ్యం అంటే ఏంటో తెలుసు. ప్రస్తుతలోని కమలకు పరిస్థితి 5వ అధ్యాయంలో మాట్లాడుతుంది. బోధ రోగును వృద్ధులైన వారు మొదటలైతే ఆమె సజీవులపై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకం భాగమేనండి. మరణించి లేచే ప్రతి ఆత్మ క్రీస్తు రూపంలో మరణించి లేచిన ప్రతి ఆత్మ క్రీస్తు రూపములో ఉంటుంది. ఎందుకంటే మనం క్రీస్తు సారూప్యంలో మార్చబడ్డా రక్షించబడే క్రీస్తు లాగా ముద్రించబడ్డాన్ని క్రీస్తు సారూప్యములను అందుకే ప్రభు నిన్ను నీ పేరు పెట్టి పిలవడు అలా ప్రార్థనకు వెళ్ళాక ఏమనిపిస్తుందో తెలుసు. నా కుమారుడు క్రీస్తు పేరు ప్రభు నిన్ను పిలిచి పేరు నా కుమారుడు తల నుంచి పాపం చేస్తుంది తల నుంచి పాపం చేస్తుంది. జూలై మాసం చివరి ఆదివారం నిన్ను స్తుతించినప్పుడు సమకూర్చిన వాతావరణం మీ ఆత్మను ఉంచుకొని మీ ప్రజలను మీ ఆలయంలోనికి నడిపించి మీ వాక్యం చేతను ముద్రించి మీ కొడుకు మా ప్రాణాత్మజులను నిన్ను కూర్చున్న ప్రేమ చేసుకుని ఆలయం ఆలయ ప్రాంగణం ఆలయ సరిహద్దులను ఆలయ చుట్టుపక్కలను వారి ఆలయం చూసుకోవాలి ఆలయంలో ప్రవేశించుకోవాలి సంఘం నుండి ప్రేమ మా జీవితాలను మరణం వరకు నమ్మకం ఉండాలి. ప్రభువా నీకు ఇష్టమే కనుక నన్ను శుద్ధులుగా చేసి క్రీస్తుతో పరలోక రాజ్యం హిందులో పాల్గొనే మా ప్రాణాత్మ జన్మని అప్పగించి ప్రతిష్ట వేసు నామం అడిగి వేడుకోవాలి తండ్రి.